వణుకు పుట్టే విధంగా ఉంది మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ముల్ల పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా. అమిత్ షా, నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా? రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం, నీ పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా? నేనంటున్నా రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాతాళంలోకి తొక్కుడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు అందరు కూడా. నేనంటున్నా మిత్రులారా, రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడా అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఎవడెప్ప సొమ్మిరా రిజర్వేషన్లు? మోడీ ఇచ్చిండా? అమిత్ షా ఇచ్చిండా? ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా? బీజేపీ ఇచ్చిందా? ఇవాళ మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు? ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిండు. ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తాడు దరిద్రుడు అమిత్ షా. నేనంటున్నా మిత్రులారా, ఈరోజు వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి ఇలా పోలీసులు పంపించిండు అమిత్ షా. రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా బీకలే ఉన్న గుర్తుపెట్టుకో. నీవు ఫేక్ వీడియో లక్షలు తయారు చేసిన నీ పార్టీ లక్షలు తయారు చేసి గాంధీ కుటుంబం మీద, సోనియా గాంధీ గారి మీద, కాంగ్రెస్ మీద ఇలా అబద్ధాలు చెప్పిన మీరు ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద హోంశాఖ ఇవాళ కేసు పెడుతుంది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వస్తారు. అంటే మీరు అబద్ధాలు ఫేకులు చెప్పిన వాళ్ళు మీరైతే రేవంత్ రెడ్డి గారి మీదకి వస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం. ఒక విషయం మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఇక్కడ ఇది కొమరం భీం గడ్డ. కొమరం భీం గడ్డ నిజామాన్ని తన్ని తరిమి కొట్టిన గడ్డ ఇది. ఇవాళ బీజేపీని తరిమి తరిమి కొట్టిన గ్లేమామును ఆలోచించండి. నేనంటున్నా ఇవాళ మేము హిందువులం అంటున్నారు. ఏమి రాముడు మీకు చిన్నయా? సీత మీకేమైనా చిన్న మారా? లేకపోతే రాముడు వంశంలో ఎవరో పుట్టిండ్రా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా మోడీ, సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇవాళ నీ సీతమ్మ నువ్వు వేలుకోవట్లే, నువ్వు మొండి మోడీవి, నీ భార్యను కూడా ఏలుకోలేనివి, ఈ దేశం ఎట్లా వెళ్తావో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏక్ నిరంజన్ గారు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం. ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టినాం. రామాలయం కట్టడమే కాదు చెప్తున్న మిత్రులారా గుర్తుపెట్టుకోండి, పక్కనే బాబ్రీ మసీద్ కూరిడ ప్రాంతంలో కూడా కట్టుతున్నారు. కానీ ముస్లింల మీద విషం చెబుతున్నారు. ఎందుకు ముస్లింల మీద విషం చెబుతున్నారు? పాకిస్తాన్కు పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు, నేను భారతదేశంలో పుట్టిన, ఈ దేశంలో పుట్టిన ముస్లింను, ఈ దేశవాసిని అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రక్కసీంత అని చెప్తున్నాను నేను ఈరోజు. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో మిత్రులారా, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా లాంటి లఫూట్ గారిని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రధాని అంబానీ అదానీ ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు. తినే పప్పు మీద, ఉప్పు మీద, చపాతీ మీద, పుల్కా మీద, పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా ఎవరిని దోచుకుంటున్నారు మీరు? ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు. వీళ్ళు పాకిస్తాన్కు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, శ్రీలంకకు పెట్రోల్ అమ్మితే 45 రూపాయలు, మనకు పెట్రోల్ అమ్మితే 100 రూపాయలు. మీ బొందర మిమ్మల్ని ఇలా పాతాళంలోకి తొక్కుతుంది దేశం. ఇలా మోడీ అమిత్ షా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. చివరగా ఒక్కటి రెండు అంశాలు చెప్పి ముగిస్తా మిత్రులారా. ఇక్కడ ఒక బక్కానే తిరుగుతున్నాడు, ఆయన నాది గులాబీ అంటున్నాడు. గులాబీ అంటున్నాడు ఆయన, నా గుర్తు కారు అంటున్నాడు. కాదు, బీజేపీ ఇంకో రూపమే బీఆర్ఎస్, పువ్వు ఇంకో రూపమే కారు. మనం బీజేపీకేసినా కారుకేసినట్టే, కారుకేసినా
పువ్వు కేసినట్టే గుర్తుపెట్టుకోండి, చెయ్యి గుర్తుపోటేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఈరోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్క ఆత్రం సుగుణతకు చేయాలి, మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరందరూ కూడా ఒక కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. విడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల బలతో పడతాడు మన రాహుల్ గాంధీ, దేశం బంగారు పోయితే అవుతాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పిడుగై అడుగులు వేశాడు. రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెళ్ళాడు, మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన దేశ తల్లికి జీవం ఇస్తాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో